గ్రామాల్లో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ రోజు రుద్రంగి కతలాపూర్ మండలంలో కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ విస్తృతంగా ప్రచారం చేశారు. స్థానికుడిగా శాసనసభ ఎన్నికల వేములోడ బరిలో ఉంటున్న తనను ఆశీర్వదించాలని కోరారు. ఆయన వెంట స్థానిక నాయకులు కార్యకర్తలు ఈసారి మీ అందరు కూడా మీ ఆశీస్సులు ఇచ్చి గెలిపి అన్నాము. ఇప్పుడు మన మీద పోటీ చేసేందుకు వచ్చే వ్యక్తి మన ప్రాంతం కాదు, తెలుసా? ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేది మన ప్రాంతం కాదు, పట్నం, తెలుసా? మనకు మన తెలుసు, అందుకే మన ఈ ప్రాంతం నుంచి కాదు పోటీ చేసేది. ఈసారి అమ్మ మీరు నమస్కారాలు అమ్మా. కాంగ్రెస్ పార్టీ రాగానే అమ్మా, కాంగ్రెస్ పార్టీ రాగానే మీకు ఆఫీస్ పోస్తున్నారు, టికెట్ ఇస్తున్నారు కదా, మన బస్సు ప్రయాణం ఫ్రీ, బస్సు ప్రయాణం ఫ్రీ ఉంటుంది. ఎంపీ గారు ఉన్నారు, ఇంకోసారి ఎంపీ గారు బస్సు ఎక్కిపోతే ప్రయాణం ఫ్రీ. అట్టట్లే నెక్స్ట్ బస్సు ప్రయాణం ఫ్రీ అంటున్నా. నాన్నలో ఒక మనోలు కాదు, తెలుసు కదా, బాగా డబ్బు ఉన్నాడు, డబ్బులు పంచిపెట్టి రుద్రంగి శ్రీ బుగ్గ రాజరాజస్వామి దేవస్థానం చైర్మన్ గా కొనసాగుతున్న, ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా కొనసాగుతున్న మామ రాజిరెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నాయకుడిగా పనిచేస్తున్నటువంటి వెంకరెడ్డి మామగారు ఇద్దరు కూడా ఈరోజు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నా గెలుపు కోసం మరి కాంగ్రెస్ పార్టీలో చేరినందులకు నాకు అభిమానం ఇచ్చి నన్ను గెలిపించాలని చెప్పి కోరినందులకు ముందుగా వారిద్దరికి కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పటికే చాలా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, పట్టణాల్లో కూడా ఈసారి రావాలి కాంగ్రెస్ పార్టీ, పేద ప్రజల కష్టాలు తొలగాలంటే. ఎందుకో వేములవాడ వెనుకబడిపోయింది, అన్ని మండలాలు రుద్రంగి కానీ, చందుర్తి కానీ, కొండ్రపేట కానీ, వేల రూరల్, అర్బన్, కట్లాపూర్, మేడిపల్లి, భీమారం, భీమలో నియోజకవర్గం మొత్తం కూడా వెనుకబడిపోయింది. సాగునీటి రంగంలో, త్రాగునీటి రంగంలో, రోడ్లు, బ్రిడ్జీల అంశంలో, విద్యలో, వైద్యంలో. కాబట్టి ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలకు అభివృద్ధి తీసుకొని పోతామని ఇచ్చినటువంటి హామీ మేరకు, మాట మేరకు 4 సార్లు ఓడినా మీ మధ్యలో ఉంటా అని చెప్పిన ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకున్నటువంటి సందర్భాన్ని గుర్తించి మరి అనేక మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఆకర్షించిన సందర్భంగా వారి శుభాకాంక్షలను తెలియజేస్తూ మరొకసారి మరి నా గెలుపు కోసం రావాలి కాంగ్రెస్ పార్టీని ఆలోచిస్తూ వచ్చినటువంటి ఇద్దరు రాజిరెడ్డి గారికి, అదేవిధంగా వెంకరెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా వారి కష్టసుఖాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన పేద ప్రజల పక్షాన్ని నిలబడి పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఉండాలని చెప్పిన సందర్భంగా నేను వారికి సూచన చేస్తూ, సలహా చేస్తూ మరొకసారి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వేములో నియోజకవర్గ ప్రజలకు నేను ముఖ్య దస్తాలు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. నవంబర్ 30 జరుగుతున్న ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నా. మీ బిడ్డగా, పల్లెటూరు బిడ్డగా, బీసీ బిడ్డగా మీ ముందు నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడుతున్నా. అటువైపు అసలు ఈ ప్రాంతానికే సంబంధం లేని వ్యక్తి, ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాలు ఇప్పటివరకు పాలు పంచుకోని వ్యక్తి అధికార పార్టీ పక్షాన వచ్చి ఉన్నటువంటి సందర్భంలో ఆలోచన చేసి, ఇమరాజ్ చేసి మీ ఓటును చేతి గుర్తు ఓటు వేసి గెలిపించమని ఈరోజే ప్రధాన పత్రికల్లో కూడా వచ్చింది. పలు సర్వేలో కాంగ్రెస్ పార్టీ పై చేయి ఉంది, ప్రభుత్వం కూడా తెలంగాణలో ఏర్పడబోతుందని చెప్పని. ఈరోజు ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిచి ప్రభుత్వం వస్తే వెనుకబడిపోయిన వేములవాడను అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోయే విధంగా నేను తీవ్రమైనటువంటి కృషి చేసి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడతా, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపత్రుల్లో తీసుకొని పోతాని చెప్పిన మాటను ఇస్తూ మీ అమూల్యమైనటువంటి చేతికొత్తు కోటు వేసి గెలిపించవలసిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.